హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి, మన ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులకు సంబంధించి మీ అందరితో షేర్ చేయడం కోసం ఈ హరివాస్తు యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు టాపిక్, ఇంటి వాస్తులో ప్రధాన పాత్ర ఇల్లాలే. అంటే ఇంటి వాస్తుకి సంబంధించిన కొన్ని కరెక్షన్స్ కేవలం ఇంటి ఇల్లాలు చేతిలో మాత్రమే ఉంటుంది. అది ఏ విధంగా? వాస్తు అనేది కన్స్ట్రక్షన్కి సంబంధించింది కదా, మరి ఇల్లాలు ఏం చేస్తుంది అనే డౌట్ కూడా మీకు అందరికి వస్తుంది. సో ఇల్లాలు ఏం చేస్తుంది అనేది మీకు చెప్తాను. మనకు వాస్తులో బిల్డింగ్ వాస్తు ఉంటుంది, లైవ్ వాస్తు అని ఇంకోటి ఉంటుంది. లైవ్ వాస్తు అంటే నిత్య జీవనంలో మనం చేసే తప్పులు. ఓకే, సో నిత్య జీవనంలో మనం ఏం తప్పులు చేస్తాం అంటే, ఇంటి ఇల్లాలు తెలియక కావచ్చు, లేదంటే తెలిసి కావచ్చు, ఏదో ఒక రకంగా అసలు ఏమేం చిన్న చిన్న తప్పులు చేస్తారు, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూడండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నేను రీసెంట్గా ఒక ఇంటికి విజిట్ చేస్తే వాళ్ళ ప్రధాన ద్వారం ఈస్ట్ సెంటర్ దగ్గర నుంచి, అంటే ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్, ఇది మొత్తం మెయిన్ గేట్ ఉంది. సో మెయిన్ గేట్కి ఆపోజిట్లో వాళ్ళ డోర్ ఉంది. సో ఇదంతా ఓపెన్ ఉంది, ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే చెట్లు ఏర్పాటు చేస్తారు, ఇది కూడా చాలా బాగుంది. సో దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు ఒక వాష్ ఏరియా లాగా కొంచెం స్లో పెట్టి పెట్టారు, ఇది కూడా చాలా ఎక్సలెంట్. కానీ వీళ్ళు ఏం తప్పులు చేస్తారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటి మొత్తానికి సంబంధించిన ఈశాన్యం మూల ఇది. సో ఈశాన్యంలో స్లోప్ ఉండాలనేది చాలా బాగుంది. అయితే వీళ్ళు చేసిన తప్పేంటి అంటే, ఇంట్లో ఊడ్చే చీపిరి, ఇల్లు తుడిచే బట్ట, లేదంటే మనం కాళ్ళు తుడుచుకునే బట్ట, లేదంటే చీపిరి కట్ట, అసలు ఇంటికి సంబంధించినవి, బయట ఊడ్చేవి, ఇల్లు ఊడ్చేవి ప్రతిదీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తారు, ఇక్కడే పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇంటి మొత్తంలో స్థలం లేనట్టు ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇది కంప్లీట్గా మీ ఇంటికి వచ్చే పాజిటివ్ ఎనర్జీని ఇది ఆపే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైందా, ఇంటి వాస్తులో ప్రధాన పాత్ర ఇల్లాలి. మన ఇల్లు బాగుండాలి అంటే ముందు ఇల్లాలికి వాస్తుశాస్త్రానికి సంబంధించిన కొంత సమాచారం అనేది తప్పకుండా ఉండాలి. సో వాస్తులో కూడా లైవ్ వాస్తు ఉంటుంది, బిల్డింగ్ వాస్తు ఉంటుంది. సో ఏ ద్వారాలు ఎక్కడెక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, డైనింగ్ ప్లేస్ ఎక్కడ ఉండాలి, ఏ ఫేసింగ్లో తినాలి, ప్రతి దానికి సంబంధించిన సమాచారం ఆడవాళ్ళకు తప్పకుండా ఉండాలి. అయితే ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు అనేవి మీరు ఎట్టి పరిస్థితులు చేయొద్దు. మన చీపిరి గట్టకు సంబంధించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడెక్కడ కూడా మీరు రావద్దు, అసలు ఎక్కడ కనిపించద్దు. ఇంట్లోకి ఎంటర్ అయిన వ్యక్తికి అసలు చీపిరి కట్టే కనిపించదు, గుర్తుంచుకోండి. చీపిరి కట్ట కనిపించిందా, మీ ఐశ్వర్యం పోయినట్టే, అంతే ఇంకేం చేయలేము. సో మీకు వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి, అట్లా ఉంటుందన్నమాట. అది లక్ష్మీదేవితో సమానం, కానీ అది ఊడవడానికి ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని భద్రంగా ఎవరికి కనిపించకుండా పక్కకు పెట్టాలి. ఇది దాని యొక్క రహస్యం. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో ఇంటి ఇల్లాలే, దేనికి ఇంటి వాసులో ప్రధాన పాత్ర అనే అంశం గురించి మీరందరూ నేర్చుకున్నారు. సో నా హరివాసు యూట్యూబ్ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.